అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రియతమ నాయకుడు జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు. పల్నాడు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోనూ అన్ని మండలాల్లోనూ ఎంతో ఘనంగా లోకేష్ గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఎంతో అభినందనీయం. హాస్పిటల్లో పండ్లు పంచుతూ, అన్నదాన కార్యక్రమాలు చేస్తూ, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, లోకేష్ గారి అభిమానులందరికీ పేరు పైన హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ భవిష్యత్ రథసారథి, అదేవిధంగా యువతకి ఆదర్శవంతమైన వ్యక్తి, యువగళాన్ని ఉర్రో తొలగించి యువతకి స్ఫూర్తిదాయకంగా నిలిచిన వ్యక్తి, అనేక సమస్యలని అధ్యయనం చేసి ఒక పరిణితి చెందిన వ్యక్తిగా తయారైన వ్యక్తి, నాయకుడిగా ఉన్నత శిఖరాలకి అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు పెదకురుపాడు నియోజకవర్గ ప్రజానీకం తరపు నుండి తెలియజేస్తున్నాం. మా యువ నాయకుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ భాష్యం ప్రవీణ్. యువ నాయకుడు, యువగళాన్ని ఈ రాష్ట్రంలోనే ఒక చరిత్ర సృష్టించినటువంటి నాయకుడు నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో వదిలాలని, బ్రతికినంతకాలం రాజకీయంగా అభివృద్ధి చెందాలని, శిఖరాగ్రాలకి రాజకీయాల్లో శిఖరాగ్రాలకి చేరాలని చెప్పేసి నేను ఆశిస్తూ మరొకసారి లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.